ఆమె సయ్యదులో చెప్పాడు కదా, నీవు ప్రభు దగ్గరికి రా, ప్రభు జీవమును పొందేదవు. కానీ ఇక్కడ కొంతమంది మనుషులను గూర్చి రాయపడి ఉన్నది. వారు గొప్పగా ఆశీర్వదింపబడి ఉన్నారు, చేతుల నిండా డబ్బు ఉంది, దేవుడు వారికి ఎన్నో ఆశీర్వాదాలు ఇచ్చి ఉన్నారు, కుటుంబం ఇచ్చినారు, పిల్లలు ఇచ్చినారు, ఆస్తి ఇచ్చినారు. కానీ ఇవి అన్నిటిలో దేవుని వారు చూడలేదు. అందుకే సాతాను ఏం చేస్తాడు, డబ్బును దేవుడని నీకు చూపిస్తాడు, ఆస్తిని నీకు బలమని చూపిస్తాడు, ఈ లోకపు మనుషులని స్నేహమును నీకు సుఖమని చూపిస్తాడు. కానీ జీవితంలో ఇవి అన్నిటిలో దేవుని వెలుగు ద్వారా నువ్వు చూడలేదంటే నీ జీవితమును ఈ లోకము శూన్యం చేస్తుంది. చూడండి, వింటాము ఆమోస్ గ్రంథం 8వ అధ్యాయం వచనములు 4 నుండి 7 వరకు. దీనుల తల మీద కాలు మోపుచు పేదలను నాశనము చేయి వారలారా. చూడండి, దేవుని నుండి దీవెనలు పొందుకున్నవారు, తన దగ్గర ఉన్నది దేవుడు ఇచ్చినది అనే రహస్యమును, సత్యమును ఎప్పుడు వారు గ్రహించలేకపోయారో, ఈ సత్యమును ఎప్పుడు మనస్సులో నిలుపుకోలేకపోయారో, అప్పుడు వారు ఏం చెప్తున్నారు, మన దగ్గర ఉన్నది సరిపోదు, కనుక ఏ పేదవాణ్ణి ఎక్కడ పట్టుకొని ఎలా నేను సంపాదించుకోవాలి, ఎలా సంపాదించుకోవాలి. అందుకే కొందరు ఏం చేస్తారు, డబ్బుని దేవుడు అంటారు. ఒక ఉద్యోగానికి ఒక అమ్మాయి వచ్చినప్పుడు నేను చెప్పాను, ఏమా నీకు బిజినెస్ ఉంది కదా, దాన్ని విడిచిపెట్టి ఈ పని చేస్తావా అని అడిగినప్పుడు ఆమె చెప్పినది ఏం తెలుసా, అయ్యో అది ఎట్లా వదులుతాము, అది మాకు దేవుడు, బిజినెస్ చేసుకోవటం, డబ్బు సంపాదించుకోవటం అది దేవుడు. సరే అయ్యా, డబ్బు సంపాదించుకొని ఉంటున్నావు మంచిదే, అందరూ డబ్బు సంపాదించుకోవాలి, కానీ నీకు ఉన్నదానితో నువ్వు తృప్తి పొందట్లేదే ఎందుకన్నప్పుడు ఆయనకి జవాబు చెప్పలేక మౌనమైపోయేస్తున్నాడు, మౌనమైపోయాడు. అవును, దేవుడు నుండి ఆశీర్వాదం పొందుకున్నను, తాను పొందుకున్నది దేవు నుండి దొరికిందని సత్యమును గ్రహించలేని వాడు, దాన్ని జీవింపని వాడు ఏం చెప్తున్నాడు, ఏ పేదవాణ్ణి పట్టుకొని నేను ధనవంతుడిగా మారాలి. ఇంకా చదువుదాం, అమావాస్య ఎప్పుడు ముగియును, మనము ధాన్యము అమ్ముకోవలేను కదా. అప్పుడు వాడు ఏం చెప్తున్నాడు, అమావాస్య ఎప్పుడు వస్తుంది, ఎందుకంటే ఆ టైంలో సరిగా కనబడదు. అప్పుడు కొందరి మైండ్ ఏమవుతుంది, ఏదో తిరుగుతూ ఉండును. కొందరి ఆ టైంలో మనుషుల్ని ఎట్లయినా మయక్కి మయక్కం చేసి ఎట్లయినా 5 రూపాయి వస్తువును 10 రూపాయికి అమ్మగలము. మనిషి మనసు చూడు, తనలో ఉన్న దాన్ని దేవుడిచ్చినదని చూడకుండా ఉన్నప్పుడు వాడు పేదవాణ్ణి మోసగించుటకు తన దగ్గర ఉన్న కొద్దితోనే ఎక్కువగా సంపాదించుటకు. ఇంకా విశ్రాంతి దినము ఎప్పుడు దాటిపోవును, మనము మరలా గోధుమలను అమ్ముకోవలేను కదా. ఎప్పుడు విశ్రాంతి దినం వెళ్ళిపోయిన తర్వాత అందరూ గోధుమ కోసం వెతుకుతారు కదా. విశ్రాంతి దినం అంటే ఈ పైరు పంట లేక అవి అన్నీ వెళ్ళిపోయిన తర్వాత జనవరిలో పంట వస్తుంది, అందరి దగ్గర బియ్యం ఉండును, ఫిబ్రవరి దగ్గర డబ్బు ఉండును, మార్చి దగ్గర ఉండవచ్చు, ఏప్రిల్లో కూడా ఉండవచ్చు, కానీ మే నెల అప్పుడు వారి దగ్గర సమస్యలు వచ్చినప్పుడు, డబ్బు లేనప్పుడు ఉన్నదాన్ని కూడా ఎలా లాగుకోవచ్చు అని మనిషి తలంచుతున్నప్పుడు దేవాది దేవుడు, ఇవి అన్నీ వారికి ఇచ్చిన దేవుడు చాలా వేదనపడి, ఇటువంటి మనుషులను నేను మన్నింపడం. 8వ వచనం చదువుదాం. వారి చేయిదములకు గాను నేల దద్దరిల్లును, దేశంలోని ప్రజలెల్లా శోకింతురు, దేశమెల్లా అతలాకుతలమై
నైలు నది వలె ఆటుపోటులకు గురి అగును. చూడండి, ప్రభు చెప్తున్నాడు, నేను నా బిడ్డలను దీవించి వారి చేతిలో ఆస్తి అందస్తు అన్నీ ఇవ్వగా వారు ఈ దేశాన్ని దేశ ప్రజలని అభివృద్ధి పరచుటకు బదులుగా వారిని ఆశీర్వదించుటకు బదులుగా మనుషుల జీవితాన్ని వేదన గల మనుషులుగా దరిద్రులుగా మార్చుటకు పేదవారిని మోసగించుటకు ప్రయత్నిస్తూ ఉన్నారు. నా హృదయం చాలా బాధపడుతుందని దేవుడు కన్నీరు కారుస్తున్నారు. అయ్యా, నువ్వు లెమ్ము, నువ్వు ఎటువంటి చీకటిలో ఉండిననో నీవు లెమ్ము, ప్రభు వైపు చూడు, ఆయన వెలుగుతో నింపబడు, ఈ భూమికి ఆ వెలుగును ప్రసాదించు. దేవుడు నీకు గొప్ప ప్రణాళికను ఇచ్చి ఉన్నారు. నీ జీవితం ఏదో భూమిలో వచ్చి కొన్ని రోజులు ఉండి వెళ్ళిపోయేది కాదు. నిన్ను ఎక్కడ ఉంచి ఉన్నారో అక్కడ దేవునికి గొప్ప ప్రణాళిక ఉన్నది. నీవు దరిద్రమును చూస్తున్నావా? ఆ దరిద్రాన్ని తొలగించే దేవుని నీలో చూడుటకు నేర్చుకున్నా చాలు. ఆ దరిద్రమును దీవెనగా మార్చే ఆ దేవునితో ఐక్యమైనా చాలు, నీవందరికీ దీవెనగా మారేదవు. దేవుడు నీ గూర్చి గొప్ప కళలు కని తన బిడ్డగా ఎన్నుకొని తన పరిశుద్ధ ఆలయమునకు నిన్ను లాగుకొని వచ్చి ఉన్నారు. దేవుడు చేయు కార్యములను, ఆయన ఇచ్చే అవకాశములను నువ్వు చూడుటకు నేర్చుకున్నా నువ్వు జీవిస్తావు. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుని ప్రియమైన బిడ్డలారా, అందుకే ఎసేకియేలు గ్రంథము 17వ అధ్యాయము వచనములు 1 నుండి 10 వరకు మీరు చదివినా మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. నేను మీకు చెప్తున్నాను, ప్రభు పలుకుతున్నాడు, ఆకాశం నుండి ఒక పక్షిని నేను చూసి తినే. ఒక దర్శనం ద్వారా ఎసేకియేలు ప్రవక్తకు ఈ గొప్ప రహస్యం నేర్పిస్తున్నారు. ఆకాశం నుండి ఒక పక్షిని నేను చూచి తినే, ఆ పక్షి జీవపు విత్తనమును తీసుకొని వచ్చి అది నది ఒట్టున పెట్టనే, అప్పుడు ఆ నది దగ్గర ఉన్న నీళ్ళు వలన ఆ విత్తనం నారుగా మారి పిదప పెద్దగా మారి అది పండ్లను ఇవ్వటానికి ఆరంభించింది. కానీ ఆ చెట్టు తనకు జీవమిచ్చిన విత్తనం వేసిన ఆ పక్షిని మర్చిపోగా ఇంకొక పక్షి వచ్చి ఏం చేసింది, ఈ చెట్టు నుండి వచ్చిన పండ్లను తినేసి ఆకులల్లా లాగేసి దాన్ని శూన్యం చేసి దాన్ని ఎండిపోయిన చెట్టుగా మార్చాను. ప్రభు ఎసేకియేలు ప్రవక్తతో చెప్తున్నాడు, నా ఆత్మ ఈ లోకమంతా తిరుగాడుతూ ఆయన కొరకై వేచి ఉన్నవారు ఉన్నారా అని చూచి వారిని అభివృద్ధి పరచి వారిని దీవిస్తున్నాడు. కానీ దీవెనలను పొందుకున్న మనుషులు, ఆశీర్వాదమును పొందుకున్న మనుషులు, ఆరోగ్యముతో ఉన్న మనుషులు తనకి ఇవన్నీ ఇచ్చిన దేవుని గుర్తించుకొని ఆయన్ని స్తుతించి ఆయన ఆరాధించలేక ఆయనతో ఐక్యం కాకుండా ఉన్నప్పుడు సాతాను దుష్టుడు వచ్చి వారిలోని పండ్లను మొత్తము తీసేస్తున్నాడు, ఆకులను తీసేస్తున్నాడు, ఎండిపోయిన చెట్టుగా మార్చేస్తాడు. అవును, దేవుని ప్రియమైన బిడ్డలారా, ఒక నిమిషం కుడి చేతిని హృదయం మీద ఉంచుకుంటూ ప్రార్థన చేసుకోండి. దేవుడు ఆమోస్ ద్వారా పలుకుతున్నారు, ఇఫ్ యూ డోంట్ సీ మై బ్లెస్సింగ్ యూ విల్ సీ ఓన్లీ యువర్ పావర్టీ. నా దృష్టితో నీ దీవెనలను నువ్వు చూడలేకపోయినా నీలోని దరిద్రమును మాత్రమే నువ్వు చూడగలవు. లోకములో నేను ఎంతగా నిన్ను దీవించినో నన్ను నీవు పొందుకోలేదంటే నా దృష్టితో నీ జీవితాన్ని చూడలేకపోయినా నీకు కనబడేదంతా దరిద్రమే.
కనబడేదంతా ఎవరిని మోసగించి ఎట్లు సంపాదించుకోవాలి, ఎట్లు పైకి రావాలి,